అందరికీ నమస్కారం. ఈ రోజు కట్టమైసమ్మ జాతరల సభకు అధ్యక్ష వహిస్తున్న ప్రకాశన గారు, సార్కి సర్పంచ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ణ గారు సంగారెడ్డి, మాజీ సర్పంచ్ అశోక్ గారు, సీను గ్రామ పంచాయత్ సభ్యులు, వేదిక పైన హాజరైన గ్రామ గడపతారు పెద్దలందరికీ, ఈ సభలో హాజరైన సోదరులకు, మహిళా మనులకు, చిన్నారులకు, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. అలాగే వయసు 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 38వ పెళ్లి రోజు సందర్భంగా ప్రకాశన్న గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా కాలేజ్ స్టూడెంట్లే ఉన్నాడు, గాడి ఎట్లా కొట్టిందో తప్ప ఫోటో తిరిగి కాబట్టి ఏది ఏమైనా సరే ఇంతకుముందు ప్రభాకరణ చెప్పినట్టు ఆరోగ్యం ముఖ్యం, దాని కొద్దిగా ఆలోచన చేయండి మీరు. దాంతోపాటు ఈరోజు గడపోతారం కట్టమైసమ్మ జాతర అనేది ఒక తెలుగు సాంప్రదాయము. తెలంగాణలో ఈ సాంప్రదాయానికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి విలేజ్ అంతా కుటుంబ సభ్యులు పిల్లలతో సహా పవిత్రంగా మొక్కులు తీర్చుకొని మన ప్రాంతంలో మనము, మన కుటుంబాలు, మన ప్రాంతం అంతా అన్ని రకాల బాగుండాలని చెప్పి అమ్మవారు కోరుకుంటూ ఉంటారు. పెద్ద ఎత్తున ఇటువంటి జాతరలు బాగా చేసుకుంటూ ఉంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత దీనికి ఇంకా ప్రాధాన్యత పెరిగి ప్రజలు ఇంకా చైతన్యవంతులై ఈ భక్తి మార్గంలో ముందుకు పోతా ఉన్నారు. తప్పకుండా మన ప్రాంతంలో పటంజలు నియోజకవర్గంలో ఈ కట్టమైసమ్మ జాతరే కాకుండా మల్లన్న జాతర కానీ, ఇల్లమ్మ జాతర కానీ చాలా జాతరలు సాంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉన్నాయి. దానికి తప్పకుండా మనం అందరం ప్రాధాన్యత ఇచ్చి ఈ ఆనవాయితీని కొనసాగించాలి. ఇంకా కొనసాగిస్తూ రాబోయే తరానికి మనం సూచన సలహాలు ఇచ్చి ముందుకు తీసుకుపోవాలి. తప్పకుండా సర్పంచ్ గారు కోరినట్టు సీసీ రోడ్ విషయం కానీ తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను మనం అందరం కూర్చొని మాట్లాడి పరిష్కరించే మార్గంలో తప్పకుండా నేను ముందుంటానని తెలియజేస్తూ, మీ అందరికీ కట్టమైసమ్మ జాతర సందర్భంగా అమ్మవారు మనల్ని, మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటూ, మీ అందరికి నేను మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. పెద్దలు, గౌరవనీయులు,